హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? త్వరగా రా ఇన్ హిందీ, జల్దీ ఆనా. త్వరగా అంటే హిందీలో జల్దీ, రా అంటే ఆనా. త్వరగా రా ఇన్ హిందీ, జల్దీ ఆనా. ఇన్ ఇంగ్లీష్, కమ్ ఫాస్ట్. ఆప్కే లియే నాస్తా తయారు హై. ఇన్ తెలుగు, మీకోసం అల్పాహారం సిద్ధంగా ఉంది. మీకోసం అంటే హిందీలో ఆప్కే లియే, అల్పాహారం అంటే నాస్తా, సిద్ధంగా ఉంది అంటే తయార్ హై. మీకోసం అల్పాహారం సిద్ధంగా ఉంది. ఇన్ హిందీ, ఆప్కే లియే నాస్తా తయార్ హై. ఇన్ ఇంగ్లీష్, బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ ఫర్ యూ. మీకోసం అంటే హిందీలో ఆప్కే లియే, నాస్తా అంటే అల్పాహారము, తయారంటే సిద్ధంగా. మీకోసం అల్పాహారం సిద్ధంగా ఉంది. ఇన్ హిందీ, ఆప్కే లియే నాస్తా తయారు హై. ఇన్ ఇంగ్లీష్, బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ ఫర్ యూ. మీకు పాలు కావాలా లేకపోతే టీ కావాలా? ఇన్ హిందీ, క్యా ఆప్కో దూధ్ చాహియే యా చాయ్. అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత మీరు పాలు తాగుతారా లేదా టీ తాగుతారా అని. మీకు పాలు కావాలా లేకపోతే టీ కావాలా? ఇన్ హిందీ, క్యా ఆప్కో దూధ్ చాహియే యా చాయ్. ఇన్ ఇంగ్లీష్, డు యూ వాంట్ మిల్క్ ఆర్ టీ? నాకు పాలు అంటే ఇష్టం లేదు. ఇన్ హిందీ, ముఝే దూధ్ పసంద్ నహీ హై. నాకు అంటే ముఝే, పాలు అంటే దూధ్, ఇష్టం లేదు అంటే పసంద్ నహీ హై, నాకు పాలు అంటే ఇష్టం లేదు. ఇన్ హిందీ, ముఝే దూధ్ పసంద్ నహీ హై. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ లైక్ మిల్క్. నాకు టీ కావాలి. ఇన్ హిందీ, ముఝే చాయ్ చాహియే. నాకు అంటే హిందీలో ముఝే, టీ అంటే చాయ్, కావాలి అంటే చాహియే, నాకు టీ కావాలి. ఇన్ హిందీ, ముఝే చాయ్ చాహియే. ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ టీ. మీకు మీ వీడియో చూసే వాళ్ళకి మీకు కూడా టీ ఇష్టమా, పాలు ఇష్టమా, కాఫీ ఇష్టమా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను సాయంత్రం ఆలస్యంగా వస్తాను. ఇన్ హిందీ, మై షామ్కో దేర్సే ఆవుంగా. నేను అంటే మై, సాయంత్రం అంటే షామ్కో, ఆలస్యంగా వస్తాను అంటే దేర్సే ఆవుంగా. నేను సాయంత్రం ఆలస్యంగా వస్తాను. ఇన్ హిందీ, మై షామ్కో దేర్సే ఆవుంగా. నేను అంటే మై, సాయంత్రం అంటే షామ్కో, ఆలస్యంగా అంటే దేర్సే, వస్తాను అంటే ఆవుంగా. నేను సాయంత్రం ఆలస్యంగా వస్తాను. ఇన్ హిందీ, మై షామ్కో దేర్సే ఆవుంగా. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ కమ్ లేట్ ఇన్ ద ఈవినింగ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు టీ ఇష్టమా, పాలు ఇష్టమా, కాఫీ ఇష్టమా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.